హాయ్ హలో నమస్తే అండి, నేను మీ అనుపమ మండలి. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఈరోజు నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చేద్దామని వచ్చాను. ఇప్పుడు ఒకసారి మీకు అది చూపిస్తాను. ఇది నేను purple.com నుంచి. పర్పుల్లో ఇప్పుడు మనకి చాలా ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి. మన దసరా ఆఫర్స్లో ఆఫర్స్ బాగా ఉన్నాయి, అప్ టు 50%. ఇప్పుడు దివాళీకి కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి దాంట్లో ఆ సైట్లోకి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుందరు. ఓకే అండి, దీంట్లో మనం ఏమేమి తీసుకున్నాము, బిల్ ఎంత అయింది, ఏంటి ఇవన్నీ ఇచ్చారు స్లిప్. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకోసం. ప్యాకింగ్ అయితే చాలా బాగా గట్టిగా ఇస్తారండి ప్రతిసారి వీళ్ళని, ఏది డ్యామేజ్ అవనీయకుండా. ఇవి కొండి మన ఐటమ్స్. సో ఇది ప్రతిదీ కూడా వీళ్ళు చక్కగా బబుల్ ర్యాప్తో గట్టిగా ప్యాక్ చేసి ఇచ్చారు. చూస్తున్నారుగా, ఆఖరి షీట్ మాస్క్ కూడా బబుల్ ర్యాప్లో ఇచ్చారు. ఒకసారి ఏంటో చూసేద్దాం. గుడ్ వైబ్స్ వాళ్ళది అవకాడో మాయిశ్చరైజింగ్ షీట్ మాస్క్ అండి ఇది. ఇవి నేను రెండు తెప్పించాను, నాకొకటి మా వారికి ఒకటి. ఇది మాయిశ్చరైజింగ్ పర్పస్గా చాలా బాగా పనిచేస్తుంది. ఇదేం లేదండి, మనం నైట్ టైం కానీ మనకి టైం ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా చక్కగా ఒకసారి ఫేస్ క్లీన్ చేసుకొని ఈ షీట్ మాస్క్ని వేసేసుకొని కాసేపు అలా రిలాక్స్ అయిపోండి. తర్వాత ఇందులో ఇంకాస్త జెల్ ఏమైనా ఉంటే దాన్ని కొంచెం మసాజ్ చేయండి. షీట్ బాగా ఆరిపోయాక ఒక 15-20 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ ఇది పెట్టేసుకొని రిలాక్స్ అయిపోయింది, చల్లగా ఉంటుంది ఫేస్కి. తర్వాత మాస్క్ తీసేసాక ఇందులో ఇంకొంచెం జెల్ మిగిలిపోయినా కూడా దాన్ని పెట్టుకొని కొంచెం అలా మసాజ్ చేసుకొని అలా వదిలేసేయండి కాసేపు. ఎక్కువ శాతం నైట్ టైం ఏ మాస్క్స్ అవనండి, ఏ జెల్స్ క్రీమ్స్ కానీ మనకి ఏవైనా నైట్ టైం బాగా పనిచేస్తాయి. ఈ అవకాడో షీట్ మాస్క్ హైడ్రేషన్ బాగా, స్కిన్ని బాగా హైడ్రేట్ చేస్తుంది. ప్లస్ రింకిల్స్ వస్తాయి కదా మనకి కళ్ళ కింద, ఇక్కడ ఇక్కడ అంతా రింకిల్స్ని, ఇక్కడ నుదుటి పైన వచ్చే రింకిల్స్ని బాగా తగ్గించడానికి, ప్లస్ మన స్కిన్ని స్మూత్గా ఉంచుతుంది. మళ్ళీ మనకి ఎండ నుంచి స్కిన్ బర్న్ అవుతూ ఉంటుంది, మనం బాగా ఎండలోకి వెళ్ళినప్పుడు ఇరిటేట్ అవుతూ ఉంటుంది, ఆ స్కిన్ బర్న్స్ని ఇరిటేట్ అయిన ఇదిని ఇది బాగా తగ్గిస్తుంది. ఈ అవకాడో షీట్ మాస్క్ దానికి బాగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ గుడ్ వైబ్స్ నుంచి ఇంకొకటి అండి ఇది కూడా. ఇది గ్రీన్ టీ షీట్ మాస్క్ కనిపిస్తుందా మీకు ఇది? ఇవి 99 రూపీస్ పడిందండి. ప్రజెంట్ అయితే మొన్నటిదాకా దసరా ఆఫర్ వచ్చి 5 కొంటే 5 ఫ్రీ ఉంది, ప్రజెంట్ వచ్చి ఇవి 7 కొంటే 7 ఫ్రీ ఉంది పర్పుల్లో ఆఫరు. ఈ గ్రీన్ టీ స్కిన్ ప్యూరిఫైయింగ్ షీట్ మాస్క్, ఇది మన స్కిన్ స్టెక్చర్లో చేంజ్ తీసుకొస్తుందండి. స్కిన్ని గ్లోగా ఉంచడానికి, రెడ్యూస్ డార్క్ సర్కిల్స్, మన కళ్ళ కింద కానీ వీటి కింద వచ్చే డార్క్ సర్కిల్స్ని కూడా ఇది బాగా తగ్గిస్తుంది. సో ఇది కూడా నేను రెండు తెప్పించాను, యాజ్ యూజువల్ నాకు ఒకటి మా వారికి ఒకటి. ఇప్పుడు నేను గుడ్ వైబ్స్ నుంచే ఇవి కూడా తెప్పించాను. అన్ని గుడ్ వైబ్స్ నుంచి ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు, అది లాస్ట్లో మీకు ఆ డౌట్ కూడా క్లారిఫై చేస్తాను. ఎందుకు గుడ్ వైబ్సే నేను ఆర్డర్ పెట్టాను అనేది కూడా. అన్నీ కూడా చక్కగా బబుల్ ర్యాప్తో. నేను పపాయా జెల్ ఒకటి,
ప్లస్ ఇది అవకాడో ఫేస్ జెల్ రెండు తెప్పించానండి. ఇవి కూడా ఆఫర్ ఉన్నాయి బాగానే. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 175 రూపీస్, కానీ నాకు ఇది 123 రూపీస్కి వచ్చింది, 123కి వచ్చింది. ఇది 175 రూపీస్. దీంట్లో నో పారామీటర్స్ ఉంటాయండి. దీంట్లో స్కిన్కి హార్మ్ చేసే కెమికల్స్ లాంటివి ఏమి అంత ఏమి ఉండవండి. సో అందుకే నేను ఇవి నేను తీసుకున్నది. మీకు ఇది కనిపిస్తుందా పపాయ జెల్? ఈ పపాయ జెల్ మనకి యాంటీ డాండ్రఫ్గా బాగా పనిచేస్తుంది. యాంటీ డాండ్రఫ్ ప్రాపర్టీస్ ఇందులో బాగా ఉంటాయండి. ప్లస్ డీ ట్యానింగ్గా బాగా పనిచేస్తుంది. మనకి ఎండలో బాగా తిరిగినప్పుడు ట్యాన్ బాగా పడుతుంది. మనం పపాయ డైరెక్ట్ ఫ్రూట్ని కూడా అప్పుడప్పుడు అప్లై చేస్తాం కదా, ఆల్వేస్ మనకి అది రెడీగా ఉండదు కాబట్టి ఇది నేను రెడీగా ఉంచుకుంటాను ఎప్పుడు కావాలన్నా అప్పుడు. ప్లస్ ఇది 2 టైప్స్, హెయిర్ అండ్ స్కిన్ రెండిటికి వాడచ్చు. ఇది హెయిర్ అండ్ స్కిన్కి వాడచ్చు, ప్లస్ ఇది ఉంటుంది. దీని ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఇది మీకు కనిపిస్తుంది కదా, ఈ జెల్ మీకు కనిపిస్తుంది కదా. ఇది చాలా స్మూత్ జెల్, స్మెల్ అయితే చాలా బాగుంది. మీకు ఒకసారి చూపిస్తాను. అంత చేతి మీద ఎందుకంటే అప్లై చేసినా కూడా ఏమి మీకు కనిపిస్తుందా, ఏం జిగురు జిగురుగా అట్లా అస్సలు లేదు ఈ జెల్లు. మీరు ఇట్లా ఇదైతే అంతగా అసలు జిడ్డు జిడ్డుగా, ఇది ఆల్రెడీ స్కిన్లో ఇంకిపోయిందండి, అసలు ఏం అనిపించట్లేదు. స్కిన్ అయితే స్మూత్గా తెలుస్తోంది, స్మెల్ మాత్రం చాలా బాగుంది. ఇట్లా మీరు ఏవి కొత్తగా తెప్పించుకున్నా కూడా ఒకసారి స్కిన్ మీద టెస్ట్ చేసుకోండి కొంచెం. అందరికీ అన్నీ పడతాయని గ్యారంటీ లేదు కదా. సో ఇది నైట్ టైం కానీ మనం అలవీరా జెల్ వాడతాం, మీకు ఐడియా ఉంది కదా. అట్ ది సేమ్ టైం ఇది అట్లా వాడడమే. ఇది హెయిర్కి మనం ఏదైనా పెట్టుకుంటున్నప్పుడు దాంట్లో మిక్స్ చేసుకొని లేదా డైరెక్ట్గా కానీ కొంచెం ఇందులో కలిపేసి వాడుకోవచ్చు. లేదు డాండ్రఫ్కి బాగా పనిచేస్తుంది కాబట్టి హెయిర్కి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. నైట్ టైం కానీ మార్నింగ్ కానీ మనం ఫేస్కి జెల్ ఇది అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను ఇది అవకాడో యాంటీ ఏజింగ్ ఫేస్ జెల్ అండి. ఇది పారాబిన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ. ఇది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది సేమ్ అలాగే, ఇది అలాగే సేమ్ జెల్ టైపు. ఇది నేను ఈ చేతి మీద రాసి చూపిస్తాను మీకు. పప్పాయ కన్నా కూడా ఇది నాకు ఇంకా ఏమంటారు, పప్పాయని ఇంకొక నిమిషం కొంచెం ఒక నిమిషం అట్లా అతుక్కున్నట్టు అనిపించిన తర్వాత ఫ్రీ అయిపోయే స్కిన్ స్మూత్ అనిపించింది. ఇది అలా కూడా లేదండి, అసలు ఇంకా తొందరగా స్కిన్లోకి కలిసిపోయింది. స్మెల్ అయితే బాగుంది, నాకు స్మెల్ అయితే పప్పాయ ఇంకా బాగా నచ్చింది. ఇది అంతే, నైట్ టైం కానీ మార్నింగ్ కానీ మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు అప్లై చేసేసుకోవడమే. కాసేపు అప్లై చేసేసుకొని అట్లా ఉంచినా ఓకే, లేదు స్కిన్ వాష్ చేసినా ఓకే. ఇవి దీని కాస్ట్ 175 రూపీస్, నాకు పడింది 123 రూపీస్ పడింది. సో ఇంకొకటి టట్టడాయిన్, ఇవి రెండు ట్రావెల్కి ఈజీగా ఉండేవి, ట్రావెల్ ఫ్రీగా. ఇవి నాకు పర్పుల్ వాళ్ళు ఈ షాపింగ్ చేసినందుకు ఫ్రీగా ఇచ్చారన్నమాట. గుడ్ వైబ్స్ హనీ జెల్, ఇది గుడ్ వైబ్స్ వైన్ స్కిన్ ప్యూరిఫైయింగ్ స్క్రబ్. ఫస్ట్ ఇది టోనర్, ఇది బయోటిక్ బయో కుకుంబర్. ఇది టోనర్ అండ్ టోనర్. ఇది ప్రో టైటనింగ్ టోనర్ విత్ హిమాలయ వాటర్. ఇది నార్మల్ అండ్ ఆయిల్ స్కిన్స్ రెండిటికీ వాడచ్చు అంటున్నారు. ఇది నేను ఇంకా వాడలేదు, ఇది నేను ఫస్ట్ టైం తెచ్చుకున్న. దీని రివ్యూస్ చూస్తే చాలా బాగున్నాయి, అందుకే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తెప్పించుకున్నాను. దీని కాస్ట్ వచ్చేటప్పటికీ ఇది 175 రూపీస్ది, నాకు 114కే వచ్చిందండి.
114 rupees వచ్చింది. ఇది 175 rupees. దీని మీద 3 ఇయర్స్ ఉందండి, యూజ్ బిఫోర్ 3 ఇయర్స్ దీనికి టైం ఉంది. వీటికైతే 2 ఇయర్స్ ఉంది. ఇంకొకటి మీకు నేను ఫస్ట్లో అన్నాను కదా, ఈ గుడ్ వైబ్సే ఎందుకు నేను పెట్టాను అనేది ఆర్డరు చెప్తా. దానికి కూడా నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, అన్నీ నేను గుడ్ వైబ్స్ ప్రోడక్ట్సే ఎందుకు పెట్టాను అనేది మీకు లాస్ట్లో చెప్తాను అని. సో నేను ఇవి ఏమంటే ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి కదా, ఇంతకుముందు నాకు 2 కొంటే ఇంకొక 2 ఫ్రీ, 2కి 2 తీసుకుంటే 2 ఫ్రీ అని ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ నడుస్తున్నప్పుడు నేను లెమన్, ఆరెంజ్, గ్రీన్ టీ ఇది ఇవి ప్లస్ ఆనియన్ ఎసెన్షియల్ ఆయిల్ ఇవి నేను అప్పుడు ఆర్డర్ పెట్టి కూడా ఇవి నేను దగ్గర 6 మంత్స్ పైనుంచి నేను ఇవి వాడుతున్నాను. ఇవి అయితే చాలా బాగా పనిచేస్తున్నాయండి. సో ఇది సేమ్ గుడ్ వైబ్స్ వే, ఆ నమ్మకంతోనే నేను ఇవి తీసుకొచ్చా. అయితే ఈ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ వచ్చి మనకి స్కిన్ గ్లోకి బాగా పనిచేస్తుంది. ఈ T3 వచ్చేటప్పటికి నాకు ఇంతకుముందు మనకి ముఖం మీద ఇక్కడ మచ్చలు వస్తాయి కదా, ఇట్లా నేను ఇప్పుడు నా ఫేస్ మీద మీకు అంత మచ్చలుగా ఏం కనిపించట్లేదు, ఇక్కడైతే ఉంటాయి, ఇక్కడ కొంచెం మేబీ ఇప్పుడు అది కూడా బాగా హైడ్ అయింది. ఇవన్నీ వాడుతూ ఉన్న దగ్గర నుంచి అంతగా కనిపించట్లేదు, అసలు అవి మెల్లగా ఇదవుతుంది. ఇంతకుముందు నాకు ఇక్కడ బ్లడ్ తగ్గినప్పుడు కానీ మనకి ముఖం మీద స్పాట్స్ బాగా వచ్చాయి, ఎంత ఉండేవి. ఇవన్నీ కూడా నాకు ఈ గ్రీన్ ట్రీ ఆయిల్ వాడడం వల్ల దగ్గర నుంచి తగ్గింది. ప్లస్ ఈ ఆరెంజ్, ఇవి రెండింటినీ నేను డైలీ మన నైట్ టైం ఫేస్ క్రీమ్ వాడతాం కదా, దాంట్లో ఒక్కొక్క డ్రాప్ యాడ్ చేసేసి కొంచెం దాన్ని కలిపేసి నైట్ టైం అప్లై చేసుకొని పడుకుంటాను. సో దీనివల్ల ఏమో మనకి ఫేస్ మీద ఉండే మచ్చలు అన్నీ తగ్గినాయి. నేను తెలిసిన నా గురించి ఏమంటారు, ఇంతకుముందు నన్ను బాగా దగ్గరగా చూసిన వాళ్ళకైతే అది ఐడియా ఉంటుంది. ఇది వచ్చి మనకి స్కిన్ గ్లోకి బాగా పనిచేస్తుంది. ఇవి కాక ఇవి రెండింటినీ నేను అయితే ఒక డ్రాప్కి మించి ఎక్కువ వాడకండి, మళ్ళీ స్కిన్ మంట వస్తుంది. ప్లస్ ఇది పగలు వాడద్దు, ఎండలోకి వెళ్ళకూడదు, ఇది పెట్టుకొని నైట్ టైం బాగా పనిచేస్తుంది. నైట్ టైం అయితే మనకేమి ఇబ్బంది లేదు, ఇది పెట్టుకొని మాత్రం ఎండలోకి వెళ్ళొద్దు. ఇది కాక నేను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మన ముల్తానా మట్టిలో ఇది ఒక డ్రాప్ వేసి మిక్స్ చేసి, కావాలంటే అలవీరా జెల్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. మీది బాగా డ్రై స్కిన్ అయితే, నాది మిక్స్డ్ కాబట్టి ముల్తానా మట్టిలో రోజ్ వాటరు ఇదొక డ్రాప్ వేసి నేను కలిపేసుకొని అప్లై చేసుకుంటూ ఉంటా. ఇది చేసిన తర్వాతే నాకు ఇక్కడ మనకి ఏమంటారు నల్ల మచ్చలు వస్తాయి కదండి, ఇక్కడ కానీ మనకి ఇక్కడ ముఖం మీద అవన్నీ తగ్గాయి. సో ఇవైతే నాకు చాలా బాగా పనిచేసాయి. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ ఇది అంతే. మనకి హెయిర్ డాండ్రఫ్ ఉన్నా కానీ మనకి ఫేస్కి ప్యాక్స్లో కానీ అన్నిటికీ వాడచ్చు. ఇంకా ఎలా వాడచ్చు అనేది నేను ఫర్దర్గా ఏదైనా వీడియోస్లో మీకు చూపిస్తానులేండి. ఇది ప్యాక్ వేయడం కూడా నేను తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇవి నేను వాడుతున్నాను కాబట్టి నేను వీటి గురించి తెలుసు కాబట్టి సో నమ్మకంతో ఇవి అని నేను తెప్పించుకున్నా. ఇది వచ్చి గుడ్ వైబ్స్ది. ఇది మింట్ ఫ్లేవర్. ఇది టాయిలెట్ షీట్ మీద స్ప్రే చేస్తాం కదండి, టాయిలెట్ షీట్ శానిటైజర్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు కొన్ని శానిటైజర్స్ మనం హ్యాండ్కి రాసుకుంటాం కదా, మనం ఎక్కడికైనా డర్టీగా ఉన్నా మన డాక్టర్స్ని కూడా చూస్తారు కదా, మనం పేషెంట్ని వాళ్ళు టచ్ చేసిన తర్వాత శానిటైజర్స్ రాసుకుంటారు, ఎందుకంటే క్రిములు ఏమి మళ్ళీ వాటికి ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి. సో ఇది వచ్చి నేను ఇంతకుముందే తెప్పించుకున్నాను. ఇవి కానీ ఇంతకుముందు నుంచి నేను వాడుతున్నదే. ఇది మింట్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇది టాయిలెట్ శానిటైజర్ అండి. సో ఇది లేడీస్కి చాలా బాగా పనిచేస్తుంది. దీని కాస్ట్ కూడా తక్కువే. దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని మీద 99 రూపీస్ ఉంది కానీ నేను మేబీ అప్పట్లో 70 రూపీస్కో 60 చేంజ్ ఆర్ 70కి తీసుకున్న ఆఫర్లో చూసుకొని. ఇదేం లేదండి, మనం ఎక్కడైనా అవుట్డోర్ వెళ్తున్నా, కొత్త ప్లేసెస్కి వెళ్తున్నా, మనకి టాయిలెట్ షీట్స్ మీద అక్కడ టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అక్కడ ఎలా ఉంటుందని చాలామంది బయట టాయిలెట్స్ వాడడమే మానేస్తాం కదా. సో దీన్ని మనం స్ప్రే చేసేసి ఒక 1 మినిట్ ఆగి మనం వాడుకోవచ్చు మనం టాయిలెట్స్ని. సో ఇది ప్రతి ఒక్కళ్ళు మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయండి. నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను. ఇవి అన్నీ మీకు నచ్చినట్టు చేసుకోండి, కానీ ఇవి అయితే మాత్రం నేను బాగా సజెస్ట్ చేస్తాను కంపల్సరీ. లేడీస్కి లాంగ్ జర్నీస్ వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నా కానీ మన బ్యాగ్లో పెట్టచ్చు, ట్రావెల్ ఫ్రీ అండి, చిన్నదే ఇట్లా. సో ఇది నేను purple.com నుంచి తీసుకొచ్చినవి.
ఇంకొకటి మీకు చూపించాలి. వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వెళ్ళి చూద్దరు. ఇంకొకటి, నేను మొన్న మహేష్ బాబు మాల్కి వెళ్ళినప్పుడు మీకు ఒక షాప్ చూపించాను కదా మీకు, దాంట్లో ఆ రోజు నేను ఇది తీసుకున్నాను, మాన్యార్ షాప్ అని చెప్పి మీకు చూపించాను కదా. నా కలెక్షన్స్ చాలా బాగా నచ్చినాయి. ఇది చూడండి, మీకు ఒకసారి దగ్గరికి చూపిస్తే మీకు తెలుస్తుంది. దీని షైనింగ్ కానీ, ఇది గోల్డ్ కలర్లో షైన్ అవుతుంది. స్టోన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా ఇచ్చారు ఫినిషింగ్. అది నేను ఒకసారి మీకు పెట్టుకొని కూడా చూపిస్తాను. దీనికి చిన్న ఇయర్ టాప్స్ ఇచ్చారు ఇట్లా. నేను ఇది ఒకసారి మీకు పెట్టుకొని కూడా చూపిస్తాను. అయితే ఇది ఇట్లా కానీ ఇట్లా కానీ, ఇంకా శారీస్ మనం హెవీగా పార్టీ వేర్ వెళ్తున్నప్పుడు చాలా బాగుంటుంది. కనిపిస్తుందా, ఇది శారీస్ మీదకి, హెవీ శారీస్ మీదకి పార్టీ వేర్కి చాలా బాగుంటుంది. అంత మరీ ఎక్కువ వెయిట్ కూడా లేదండి ఇదేమి. ఇట్లా కావాలనుకునే వాళ్ళు ఇలా కూడా పెట్టుకోవచ్చు. నాకు ఇలా నచ్చింది. నచ్చిందా మీకు ఇది? నేను ఇది అరౌండ్ 250 రూపీస్కి తీసుకున్నాను. సో ఇది నా షాపింగ్ హాల్. మీకు గనక ఈ వీటిలో ఏమైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి కావాలనుకుంటే. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే నాకు మీరు ఎట్లాంటి వీడియోస్ లైక్ చేస్తున్నారనేది కూడా కొద్దిగా అర్థమవుతుంది. అందుకని మీకు ఇంకేమైనా ఫర్దర్గా కుకింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.